ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలతో మమేకం అయ్యేందుకు అన్ని పార్టీలు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం నియోజకవర్గ జనసేన కన్వీనర్ పసుపులేటి ఉషా కిరణ్ జనంలోకి జనసేన అనే కార్యక్రమంతో ప్రజలతో మమేకం అవుతున్నారు. ఏడాది పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసేందుకు నడుం బిగించారు. కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా ఉత్తర నియోజకవర్గం 53వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుడివాడ అప్పారావు శ్రీధర్ గోపి కళ్యాణం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా కూడా తన నిరసన గణం వినిపిస్తూ మరి కౌలు రైతుల ఆత్మహత్యలు గుర్తించి ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని తన సొంత సంపాదన కౌలు రైతులకు ఇస్తూ వాళ్ళకు అండగా నిలబడుతూ అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు తన ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈరోజు జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి నీరుకొండ దివాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలియజేసుకుని మరి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించమని మేము అడుగుతున్నటువంటి సమయంలో వాళ్లే మాకు హార్తలు పట్టి ఎదురొచ్చి ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తామన్న వాళ్ళ మనోభావాన్ని తెలియజేయడం అనేది చాలా స్వాగతించదగినటువంటి అంశం. తప్పనిసరిగా ఈ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మేమందరం కూడా జనంలోకి జనసేన ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా చేయాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి ద్వారానే జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారండి. ఈరోజు మా వార్డులో ఉత్తర నియోజక ఇన్ఛార్జ్ పసుపేట విశాఖ ఆధ్వర్యంలోని జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. జనాల్లోకి జనసేన అనే కార్యక్రమాన్ని గడప గడపకి ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న కంప్లైంట్స్ కానీ మనం చేసే పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి పనులు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 24లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇస్తున్నారండి. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.